మిత్రులారా ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులకు ఈ రాష్ట్రంలో ఉండే యాభై లక్షల నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేస్తున్న నరేంద్ర మోడీ గారు ఆలోచించకుండా చర్చించకుండా పార్లమెంట్లో ప్రస్తావించకుండా ఆయనకు అర్ధరాత్రి పూట ఏం కలవడ్డదు తెల్లారి వరకు మన దేశ భద్రతలో ఈ దేశ సరిహద్దుల్ని కంటకి రెప్పలా కాపాడుతూ వేలాది మంది సైనికులు ప్రాణత్యాగాలు చేసి శత్రు దేశాల నుంచి దేశాన్ని కాపాడడం వల్లనే శత్రు దేశాలు మన దేశం వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడే పరిస్థితులు కల్పించడం వల్లనే ఇవాళ ఈ దేశంలో మనం అందరం ప్రశాంతంగా మన కుటుంబ సభ్యులతో మనం నిద్రపోగలుగుతున్నాం వేలాది మంది సరిహద్దుల్లో పహార కాస్తున్నారు కాబట్టి అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఎండకెండి వానకి తడిసి చలికి వణుకుతూ ప్రాణాలు పోయినా సరే నా దేశాన్ని కాపాడుకోవాలన్న అకుంఠిత దీక్షతోటి యువ జవాన్లు ప్రాణత్యాగాలు చేస్తున్నారు కాబట్టి మనమందరం ఇవాళ ప్రశాంతంగా ఇవాళ ఈ మల్కాజ్గిరి ఇంద్రమ్మ చౌరాస్తలో మనం సభ పెట్టుకోగలిగినాం ఒకవేళ దేశ సరిహద్దుల్లో మన సైకులు సైనికులు ఈ దేశాన్ని కాపాడకపోయి ఉంటే దేశ సరిహద్దుల్లో మన జవాన్లు వీరోచితంగా పోరాడకపోయి ఉంటే ఇవాళ ఈ దేశంలో అరాచకం పెట్రేగి మనం ఎవ్వరం కూడా భద్రంగా భద్రతగా బతికే పరిస్థితులు ఈ దేశంలో లేకపోతుండే అలాంటి ఈ దేశంలో జవాన్లుగా ఎవరైనా ఎన్నికైతే రెండు సంవత్సరాలు కఠినమైన శిక్షను శిక్షణను తీసుకొని పదిహేను సంవత్సరాలు దేశ సరిహద్దులో నిలబడి దేశాన్ని కాపాడినందుకు వాళ్లకు మాజీ సైనికుల హోదా ఇచ్చి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి పెన్షన్ ఇచ్చి వాళ్ళ కుటుంబానికి వైద్య సహాయాన్ని అందించి వాళ్ళ పిల్లలకు విద్యా అవకాశాలు కల్పించి జనజీవితంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రైవేటు ఉద్యోగాలలో వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చినాం కాబట్టే ఆ కుటుంబాలు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశాన్ని కాపాడి ఈ దేశాన్ని కాపాడిన సైనికులను ఈ దేశ ప్రజలకు పట్టడి అన్నం పెడుతున్న రైతులను ఆనాడే కాంగ్రెస్ పార్టీ గుర్తించి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని తీసుకొని ఈ దేశం యొక్క ఆత్మగౌరవం రైతుల్లో అదేవిధంగా వీరోచితంగా పోరాడుతున్న సైనికుల్లో ఉంది అని చెప్పి రైతులను సైనికులను ఒక గొప్ప వ్యక్తులుగా సమాజాన్ని నిర్మించే శక్తులుగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి గౌరవించింది కానీ మరి నరేంద్ర మోడీ గారికి ఏం పోయే కాలం వచ్చిందో నరేంద్ర మోడీ గారికి ఏం దుర్బుద్ధి పుట్టిందో లేకపోతే నరేంద్ర మోడీ గారికి అదాని అంబానీలు దేశ భద్రతను కూడా అవుట్సోర్సింగ్ ద్వారా వాళ్ళ కంపెనీలకు కాంట్రాక్ట్లకు ఇప్పించుకోవాలని కుట్ర చేయాలన్న ఆలోచన వచ్చిందో ఏమో మరి తెలియదు కానీ అగ్నిపత్ అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ దేశ భద్రతను ఫణంగా పెట్టి దేశ యువకుల యొక్క భవిష్యత్తును ఈరోజు చీకటిమయం నరేంద్ర మోడీ గారు చేసింది అగ్నిపత్ పథకం అంటే ఏందో కాదు గతంలో రెండు సంవత్సరాలు శిక్షణ పొంది పదిహేను సంవత్సరాలు జవాన్లుగా ఆర్మీలో పనిచేసే ఉద్యోగ భద్రత కల్పించిన ఉద్యోగాన్ని నాలుగు సంవత్సరాలకు కుదించిండు నాలుగు సంవత్సరాలలో ఆరు నెలలు శిక్షణ పొందుతారంట మూడున్నర సంవత్సరాలు సరిహద్దుల్లో ఉద్యోగం చేస్తారంట ఈ ఉద్యోగానికి పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల యువకులకు అర్హత అని చెప్పడం జరిగింది ఒకవేళ ఒక యువకుడికి ఇరవై సంవత్సరాల వయసులో ఉద్యోగం వస్తే ఇరవై నాలుగు సంవత్సరాలల్లా ఉద్యోగం అయిపోయి నిరుద్యోగిగా ఇంటికి వస్తాడు అతనికి మాజీ సైనికుడు హోదా లేదు అతనికి పింఛన్ లేదు అతనికి ఏమైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వం వైపు నుంచి వైద్య సహాయం లేదు లేదా ఇతర ఉద్యోగాలలో వాళ్లకు ఎలాంటి రిజర్వేషన్ లేదు ఇవాళ ఇంతమంది తల్లులు ఇక్కడికి వచ్చింది ఎందుకు శ్రీధర్ అంటే అన్న వాళ్ళే కదా ఇంటి పని వంట పని పాసి పని చేసి రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లల్ని పది పన్నెండు చదివించి ఈ దేశంలో సైనికులుగా చేర్పించి దేశాన్ని కాపాడాల్సిన యువకులను తయారు చేసే తల్లులు వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తు ఈరోజు ప్రమాదంలో ఉన్నది కాబట్టి ఆ తల్లులందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుంది ఏ రకంగా వాళ్ళ పిల్లల ఉద్యోగ భద్రతకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కనుక్కోవడానికి ఇక్కడికి వచ్చిందని ఇలా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆరు నెలలల్లా వాళ్ళు ఇచ్చే శిక్షణ ఎంత మూడున్నర సంవత్సరాలలో సరిహద్దులో వాళ్ళు చేసే పని ఎంత ఇక్కడ మా పోలీస్ సోదరులు ఉన్నారు ఇక్కడ మనము మన మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి నియమించుకునే పోలీసులే తొమ్మిది నెలలు వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారు నాకు తెలిసినంతవరకు మన మధ్యలో ఉండి మనల్ని మంచి లైన్లో పెట్టడానికి పెట్టే పోలీసులే తొమ్మిది నెలలు శిక్షణ తీసుకుంటే శత్రు సైనికుల నుంచి వీరోచితంగా పోరాటం చేసి దేశాన్ని కాపాడాల్సిన సైనికులకు ఆరు నెలలు శిక్షణ ఇస్తే ఏం సరిపోతుంది ఆ నైపుణ్యంతో పాకిస్తాన్తోని చైనాతోని బంగ్లాదేశ్తోని ఇతర దేశాల సైనికులు సుశిక్షితులైన సైనికులు బాంబుల వర్షం కూర్పిస్తుంటే తుపాకీ తూటాలు పేలుస్తుంటే ఆరు నెలల శిక్షణ ఏమాత్రం సరిపోతుంది ఏ విధంగా శత్రు దేశాలను ఎదుర్కొంటారో ఒక్కసారి ఈ దేశంలో ఉండే యువకులు ఆలోచన చెయ్యాలి ఇవాళ నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి నరేంద్ర మోడీ గారిని ఈ దేశం అంటే మీకు భక్తి లేదా ఈ దేశం అంటే మీకు గౌరవం లేదా లేదా ఈ దేశానికి స్వతంత్రంలో మీ పాత్ర లేదు కాబట్టి ఆనాడు ఈ దేశం స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన స్వతంత్రం ఈ దేశానికి అక్కర్లేదని మీరేమైనా భావ భావిస్తున్నారా నరేంద్ర మోడీ గారని నేను అడుగుతున్నా పదే పదే నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ముక్తు భారత్ అంటే అదేదో రాజకీయంగా ఓడించడానికి స్లోగాన్ అనుకున్నా కానీ ఇవాళ కాంగ్రెస్ ముక్తు భారత్ అనే నరేంద్ర మోడీ స్లోగాన్ చూస్తుంటే ఈ దేశానికి కాంగ్రెస్ తెచ్చిన స్వాతంత్రాన్ని కాల రాసేసి దేశాన్ని ఇతర దేశాలకు అప్పచెప్పి ఏ చైనానో ఏ పాకిస్తానో ఆక్రమించుకుంటే బానిసలుగా బతికే బతుకులు తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు కుట్రలు చేస్తున్నారేమో అని చెప్పి ఇవాళ ఈ అగ్నిపథ పథకాన్ని తీసుకొచ్చి నాకు ఆలోచన చేయాలి ఇవాళ మీరు ఆలోచన చేయండి పదే పదే వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు దేశంలో ఇట్లాంటి విధానం ఉంది కాబట్టి ఇజ్రాయిలీ విధానాన్ని భారతదేశానికి తెచ్చినమని వీళ్ళైతే మరి అన్నం తింటున్నారో మూసీల గడ్డి తింటుందో నాకైతే తెలియదు బీజేపీ వాళ్ళకు మళ్ళీ వాళ్ళకి తెలివితేటలు ఎక్కువైనాయో చదువు తక్కువైందో నరేంద్ర మోడీ లాగా నాకు తెలియదు నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి దేశంలో ఉండే యువకులకు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న జనాభా తొంభై లక్షలు గ్రేటర్ హైదరాబాద్లో ఉండే జనాభా కోటి యాభై లక్షలు గ్రేటర్ హైదరాబాద్లో సగం లేని మల్కాజ్గిరి పార్లమెంట్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది ఇజ్రాయెల్ దేశం మన దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంది కోటి జనాభా లేని ఇజ్రాయెల్ దేశంతో భారతదేశాన్ని పోల్చడం అంటేనే మీ మూర్ఖత్వం మీ తెలివి తక్కువతనం మీ అవగాహన రాహిత్యం మీ చదువు లేని సన్నాసు ఆలోచన నేను చెప్తున్నా ఇవాళ తొంభై లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్లో లక్షా డెబ్బై వేల మంది సైనికులు పదే పదే నిరంతరం పక్క దేశాలతో కొట్లాడుతూ పక్క దేశాలతోని యుద్ధాలు వస్తున్నాయి కాబట్టి సైన్యం యుద్ధంలో చచ్చిపోయినప్పుడు సైన్యం ఒకవేళ యుద్ధంలో సరిపోయినప్పుడు దేశంలో ఉండే యువకులకు పౌరులకు రెండు సంవత్సరాలు సైనిక శిక్షణ ఇచ్చి రిజర్వ్ ఫోర్సెస్ కింద దేశంలో ఉండే పౌరులందరికీ కూడా శిక్షణ ఇస్తారు ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడు పక్క దేశాలు దండయాత్ర చేసినప్పుడు సైనికులు చచ్చిపోయినప్పుడు ప్రత్యామ్నాయంగా దేశంలో ఉండే పౌరులను కూడా యుద్ధంలో భాగస్వాములం చేయడానికి మాత్రమే ఆ దేశంలో ఈ విధానం ఉంది సన్నాసుల్లారా ఇది ఉద్యోగం కాదు ఇజ్రాయెల్లో దేశం చిన్నది సైన్యం తక్కువ శత్రువులు ఎక్కువ కాబట్టి ఏదైనా దేశానికి ప్రమాదం వచ్చినప్పుడు దేశంలో ఉండే యువకులకు లాయర్లకు డాక్టర్లకు ఇంజనీర్లకు ఆ దేశంలో ఉండే పౌరులకు కూడా రెండు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు సైనిక శిక్షణ ఇచ్చి వాళ్ళను రిజర్వ్ ఫోర్సెస్ కింద అంటే ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు అత్యవసరంగా వాళ్ళను ఉపయోగించుకోవడానికి మాత్రం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుండ్రు తప్ప వాళ్ళను సైనికులుగా నియామకాలు చేస్తలేరు వాస్తవంగా సైనికుల నియామకాలు జరుగుతూ ఇది అదనంగా పెట్టుకుంటారు